ఈ ప్రశ్న రామాయణంలో కిష్కింధకాండలో స్వయంగా వాలే శ్రీరామచంద్రుల వారిని అడుగుతాడు. అప్పుడు శ్రీరామచంద్రుల వారి చెప్పిన సమాధానం విని ఈ విధంగా చెట్టుచాటు నుంచి తనను సంహరించటం న్యాయమేనని వాలే ఒప్పుకున్నట్లుగా మనకు శ్రీమద్ రామాయణం తెలియజేస్తుంది. అంటే రాముడు ఆ విధంగా సమాధానం చెప్పాడు. మరి రాముడు చెప్పినటువంటి సమాధానం ఏంటి అనే విషయాన్ని మనం ఆలోచించినట్లయితే, వానరులకు ఒక ప్రత్యేకమైన ధర్మం ఉంటుంది, దాన్ని వానర ధర్మం అంటారు. ఆ వానర ధర్మం ఏంటంటే, అన్నదమ్ములలో ఎవరికైనా సరే బ్రతికి ఉండగా మరొకరి భార్యను స్వీకరించరాదు అనేది వానర ధర్మం. వాలి భార్య తార, సుగ్రీవుడి భార్య రుమ. సుగ్రీవుడు బ్రతికి ఉండగానే సుగ్రీవుడి భార్య అయినటువంటి రుమను వాలి బలవంతంగా చెరపడతాడు. ఇది చాలా తప్పు, వానర ధర్మానికి విరుద్ధం. ఇక్కడ వాలి పెద్ద తప్పు చేశాడు. ఇక రెండవది, సుగ్రీవుడు ఎక్కడికి వెళితే సరే అక్కడికి వాలి కూడా వెళ్ళి సుగ్రీవుణ్ణి నానా ఇబ్బందులు పెడతాడు. అప్పుడు సుగ్రీవుడు ఋష్యమూక పర్వతం మీద తలదాచుకుంటాడు. అక్కడికి మాత్రం వాలి రాలేడు. దానికి కూడా కారణం ఉంది. మతంగ మహాముని ఒకనొక సమయంలో వాలిని శపించాడు, నువ్వు ఈ పర్వతం మీదకు వస్తే మాత్రం నువ్వు మరణిస్తావని వాలికి శాపం ఇస్తాడు. దానికి ఒక కథ ఉంది. అందువల్ల ఆ శాపానికి భయపడి వాలి ఆ ఋష్యమూక పర్వతం మీదకు మాత్రం రాడు. అందువల్ల ఆ పర్వతం మీదే సుగ్రీవుడు తలదాచుకుంటాడు. అక్కడ తప్ప ఎక్కడికి వెళ్ళినా సరే సుగ్రీవుణ్ణి వాలి వెంటాడుతూ ఇబ్బందులు పెడుతూనే ఉంటాడు. ఇది ఒక తప్పు. ఇంకొక తప్పు, దుష్టుడైనటువంటి రావణాసురుడికి వాలి మంచి మిత్రుడు. అంటే చెడ్డవాడితో ఎప్పుడూ స్నేహం చేసి అన్నీ చెడు పనులే చేస్తూ ఉంటాడనమాట. ఇవన్నీ పక్కన పెడితే ప్రధానంగా క్షత్రియులకి ఒక ధర్మం ఉంది. ఆ ధర్మం ఏంటంటే వేటాడటం. క్షత్రియులు అనేవాళ్ళు సహజ సిద్ధంగా వేటకు వెళ్ళాలి అని ధర్మశాస్త్రం తెలియజేస్తుంది. క్షత్రియులు వేటకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి జంతువులను ఎదురుగా కాకుండా పక్క నుంచి చెట్టు చాటు నుంచి బాణం వేసి సంహరించాలి. అది క్షత్రియ ధర్మం. శ్రీరామచంద్రుల వారు క్షత్రియుడే కదా, రాజు కదా. వాలి అంటే వానరం, జంతువు కదా. మరి జంతువైనటువంటి వాలిని క్షత్రియుడు అంటే రాజైనటువంటి శ్రీరామచంద్రుడు వేటలో భాగంగా చెట్టు చాటు నుంచి బాణం వేయటం దోషం అవ్వదు కదా. ఈ విషయాన్నే శ్రీరామచంద్రుడు వాలికి తెలియజేస్తాడు. అలాగే శ్రీరామచంద్రుడు ఈ విషయం చెప్పగానే వాలి ఇంకొక ప్రశ్న వేస్తాడు, నువ్వు ఇప్పుడు రాజువు కాదు కదా, అరణ్యాల్లో సంచరిస్తున్నావు కదా, నువ్వు ఏ విధంగా ఆ విధంగా నన్ను చంపగలుగుతావని అడుగుతాడు. అప్పుడు దానికి శ్రీరామచంద్రుల వారు ఏం సమాధానం చెప్తారంటే, నాకు రావలసినటువంటి రాజ్యాన్ని నేనే నా తమ్ముడైనటువంటి భరతుడికి అప్పగించాను. భరతుడు కూడా ఈ అడవిలో క్రూర మృగాలు సంచరించకుండా ఈ అడవిలో ఉన్నటువంటి వాళ్ళందరినీ రక్షించేటటువంటి బాధ్యతను నాకు అప్పగించాడు. అంటే ఇప్పుడు నేను చేస్తున్నది ఏంటి అంటే, రాజులు ఏ విధంగా అయితే ప్రజలను రక్షిస్తారో ఆ విధంగానే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ రక్షించటమే. ఆ రక్షణలో భాగంగానే భరతుడు చెప్పాడు కాబట్టి సుగ్రీవుడిని రక్షించటానికి నీకు చెట్టు చాటు నుంచి బాణం వేశాను అని శ్రీరామచంద్రుల వారు వాలితో చెప్తాడు. ఎందుకంటే వాలితో ఎవరు ఎదురుగా నిలబడి యుద్ధం చేయలేరు. అది వాలికి ఉన్న గొప్ప వరం. ఎవరైనా సరే వాలికి ఎదురుగా నిలబడి యుద్ధం చేస్తూ ఉంటే యుద్ధం చేసే వాళ్ళ బలం అంతకంతకు తగ్గిపోతుంది, వాలి బలం పెరిగిపోతూ ఉంటుంది. అందువల్ల వాలి మరణించబడాలంటే తప్పనిసరిగా చాటు నుంచే మరణించే విధంగా చేయాలి. అందువల్ల శ్రీరామచంద్రుల వారు క్షత్రియ ధర్మాన్ని అనుసరించే రాజు అనేవాడు వేటాడే విధంగా జంతువైనటువంటి వాలిని సంహరించాడు. ఆయనే స్వయంగా ఈ సమాధానం ఇచ్చేసరికి వాలి కూడా దానికి ఒప్పుకున్నాడు. కాబట్టి ఇందులో ఏమాత్రం సందేహం లేదు, శ్రీరామచంద్రుల వారు వాలిని చెట్టు చాటు నుంచి బాణం వేసి సంహరించటం అన్ని విధాల ధర్మబద్ధంగా న్యాయమే అని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు.